గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ఎయిట్ లో ఏడవ వారానికి నామినేట్ అయ్యారు అయితే ఆ తొమ్మిది మందిలో ఎవరెవరికి రెండవ రోజు ఓటింగ్ జరిగిందో ఒక్కసారి పరిశీలిస్తే అందరూ అనుకున్నట్టే నిఖిల్ మొదటి స్థానంలో పదహారు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు అలాగే నిఖిల్ కి మంచి ఎపిసోడ్ ఈ వార్డం పడటంతో మొత్తానికి నిఖిల్ ఓటింగ్ అనేది గ్రాఫ్ అలా పెరుగుతూ పోతుంది ఇక రెండవ స్థానంలో నబిల్ పదహారు పాయింట్ ఆరు ఐదు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు నబిల్ గేమ్ బాగుండేది కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టారో అప్పటి నుంచి తన ఆట తీరు అంతగా ఆకట్టుకుంటులేదనే చెప్పాలి ఇక మూడవ స్థానంలో ఎవరు ఊహించని కంటెస్టెంట్ ప్రేరణ పన్నెండు శాతం ఓటింగ్తో తో కొనసాగుతుంది నిజంగా ప్రేరణ తనకన్నా బెస్ట్ గేమ్ అయితే ఇస్తుంది అందుకే ప్రేరణకి ఇంత బాగా ఓటింగ్ జరుగుతుంది ఇక నాలుగో స్థానంలో మణికంఠకి పన్నెండు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు మణికంఠ కూడా మంచి ఓటింగ్ అయితే పడుతుంది ఇక ఐదవ స్థానంలో యష్మి తొమ్మిది శాతం ఓటింగ్ తో కొనసాగుతుంది యష్మి కూడా గేమ్ బాగా ఆడుతుంది కాబట్టి ఆడియన్స్ ఆమెని ఎలాగైనా ఉంచాలని ఆమె కూడా ఓటింగ్ బాగానే వేస్తున్నారు ఇక ఆరవ స్థానంలో గౌతమ్ ఎనిమిది శాతం ఓటింగ్ కొనసాగుతున్నాడు గౌతమ్ కి కంగారు ఎక్కువనే చెప్పాలి అందుకే లాస్ట్ సీజన్ లో అలా ఎలిమినేట్ అయిపోయాడు అంతేకాకుండా ఈ వారం మెగా కంటెండర్ టాస్క్ లో కూడా గౌతమ్ తప్పు ఉంది ఒకవేళ గౌతమ్ ది అయితే గనక గౌతమ్కి ఓటింగ్ అనేది తక్కువ పడుతుంది ఇక ఏడవ స్థానంలో టేస్టీ తేజ ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతంతో తో కొనసాగుతున్నాడు టేస్టీ తేజ కూడా మంచిగానే ఓటింగ్ పడుతుంది ఇక చివరి డేంజర్ జోన్ లో పృథ్వీ హరితేజా కొనసాగుతున్నారు పృథ్వీకి ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓటింగ్ తో కొనసాగుతుండగా హరితేజా మాత్రం ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం కొనసాగుతుంది మరి మొత్తంగా ఈ వారం డేంజర్ జోన్ లో టేస్టీ తేజ పృథ్వీ హరితేజ వీళ్ళ ముగ్గురు ఉన్నారు మరి మొత్తంగా అందరూ అనుకున్నట్టు నిఖిల్ అయితే గనక ఓటింగ్ లైన్స్ రికార్డ్ బ్రేక్ చేస్తున్నారనే చెప్పాలి మరి వీళ్ళ ముగ్గురులో ఎవరు ఈ వారం వెళ్ట్ అవుతారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్